ఇది హైకోర్టులో అంశం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ నిమిత్తం 2 ఎకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 960 తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. శాసనసభలో 50% సీట్లు సాధించిన పార్టీకి 4 ఎకరాల వరకు స్థలం కేటాయించేందుకు వీలు కల్పిస్తూ 2016లోనే జీవో జారీ అయిందని గుర్తు చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కేవలం 2 ఎకరాలు మాత్రమేనని వ్యాఖ్యానించడం పైపెచ్చి ఇందులో ప్రభుత్వానికి దుర్దేశాలు ఆపాదించడం కూడా వీల్లేదని, ఎందుకంటే భూ కేటాయింపు ప్రధాన జీవో జారీ అయినప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో లేదని తెలిపింది. ఒకవేళ అభ్యంతరం ఉంటే 2016లో జారీ అయిన జీవో నెంబర్ 344 సవాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో బెత్తరపోయిన పిటిషనర్ తరపు న్యాయవాది విచారణ వ్యాసాయ సెలవుల తర్వాత వాయిదా వేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరించి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు.